హలో అండి. రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు అంతకుముందు ఆయన్ని కలిశాను నేను. ఉప్పల్ సీటు, ఉప్పల్ కార్పొరేటర్ సీటు, అది లేడీస్కి రిజర్వ్ అయ్యి ఉన్నదనమాట. దానికోసం అని ఆ విషయంలో నేను రాజశేఖర్ రెడ్డి గారిని కలిస్తే సబితా ఇంద్రారెడ్డి గారికి పంపించి, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉండేది, తర్వాత దానం నాగేంద్ర ఇట్లాంటి వాళ్ళు కొంతమందితో మాట్లాడిపించారు ఆయన. అక్కడికి వాళ్ళ ఆఫీస్కి కూడా పంపించారు నన్ను. దానిలో అట్లా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆయన పోయారు, తర్వాత నేను కూడాను ఇంకా కొలాప్స్ అయిపోయాను, మెంటల్గా కొలాప్స్ అయిపోయాను. ఇంకా రాజకీయాలు అనవసరం అని. కానీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని చూస్తే చాలా బాధేసేది. ఆయన 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 ఆయనకు జరిగిన అన్యాయము, సంతకాలు చేయించి వాళ్ళు ఈయన సంతకం చేయించాడని చెప్పి ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఆయన్ని ఒక చెయ్యని నేరానికి జైల్లో పెట్టి 16 నెలలు ఇట్లాంటివన్నీ చేశాడు. అప్పుడు ఆ టైంలో జైల్లో పెట్టనప్పుడే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాకు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎందుకో తెలియదు కానీ చాలా నమ్మకం ఉండేది. ఈయన చాలా చక్కగా ఎందుకంటే ఆయనతో నేను ఇంటరాక్ట్ అయి ఉన్నాను. ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన క్యారెక్టర్ అనేది నేను ఖచ్చితంగా కాచి ఒడబోసానండి నేను. కాబట్టి ఎందుకంటే పార్టీలో కలుస్తూ ఉండేవాళ్ళము అటు ఇటు. అప్పుడు ఇంకా ఆయన పదవిలో కూడా లేరు కాబట్టి తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళం మేము. లేడీస్ ముఖ్యంగా లేడీస్ వెళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళము. ఏదో ఆయన కూడా నాకు ఏదో ఒక పదవి ఇద్దాం అనుకున్నారు. ఆయన గ్రీవెన్స్ సెల్కి హెడ్గా, తర్వాత జైలుకి వెళ్ళారు ఆయన. ఇట్లా జరిగిపోయినాయి. సరే, అయితే నేను నాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆయన మీద ఆయన చాలా గొప్పగా చేస్తారు అనేది నాకు ఏమాత్రం కూడాను నాకు అనుమానం ఉండేది కాదు. ఏదో ఫక్తు నాయకుడు అవుతాడా, లేకపోతే అబద్ధాలు చెబుతాడా, లేకపోతే అబద్ధం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అట్లాంటి మాటలు కూడా నాకు అసలు అతని గురించి అతని కళ్ళల్లో చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రం కూడాను అసలు ఆయన ఒక చక్కటి ఒక నిజాయితీ కనిపించేది. అయితే చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఎంత అనుకున్నాను, అంతకంటే రెట్టింపు అసలు నేను ఊహించని విధంగా ఆయన గొప్పవాడు. అసలు మనుషుల మాలాంటి వాళ్ళల్లో వాళ్ళ గుండెల్లోనే కాదు ముద్ర వేసుకుపోయింది. మొత్తం ప్రజలు కోట్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కావచ్చు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడాను వాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడు. ఒక వాళ్ళ గుండెల్లోనే ఒక గుడి కట్టుకున్నట్టుగా నిలిచిపోయాడు అనమాట. అంత గొప్పగా అంటే ఎంత నేను అనుకున్నాను, అంతకంటే ఎక్కువ చేశాడు ఆయన, అంతకంటే గొప్పగా నేను ఊహించని విధంగా చేశాడు అనేది చెప్పగలుగుతాను. ఎలాగంటే మన కేసు నేను దీనికి ఒక చిన్న చిన్న ఉదాహరణ చెబుతాను. నాకు చంద్రబాబు నాయుడు చాలా అన్యాయం చేశాడు, ఆయన కొడుకు కూడా అన్యాయం చేశాడు, చాలా చేశారు. నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేసారు, ఖర్చు అయిపోయినాయి. ఆయన చెడ్డవాడని నాకు తెలుసు, కానీ ఇంత చెడ్డవాడని ఇట్లాగూ కొంపలు కూలుస్తాడని, కొంపల్లో చిచ్చు రేపు పెడతాడని, ఇంత నికృష్టమైన రాజకీయాలు చేస్తాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అని ఆయన అన్న మాటలు గుర్తొస్తున్నాయి. అంటే చెడుతనంకి మంచితనంకి, అంటే నేను చంద్రబాబు గారి గురించి నేను చెప్పటం లేదండి ఈ మాట. నాకు తెలీదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, మాట్లాడలేదు, దూరం నుంచి చూశాను. కానీ ఏంటంటే, మాలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామందిని చూస్తూ మేము పరిశీలిస్తూ ఉంటాం. దూరం నుంచి పరిశీలించినప్పుడు ఏంటంటే చాలా అర్థమవుతుందంటే, ఇప్పుడు నుంచే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో వచ్చిన వాళ్ళం కాదు, రాజకీయాలు చూస్తున్న వాళ్ళం కాదు. 40 సంవత్సరాలు, 40 ఇయర్స్గా చూస్తున్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా అంటే కనీసం న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరెవరు ఏంటి అనేది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇట్లా, నేనైతే ఏదైతే అనుకున్నానో, ఆయన మంచివాడు, చాలా బాగా చేస్తాడంటే అంతకంటే ఎక్కువ 100,000 రేట్లు ఎక్కువగా చేశాడు. అట్లాగే అది కేసీ నాని చెప్పిన మాటల్లో అయితే, చంద్రబాబు అనే మనిషి ఆయన చెడ్డవాడని తెలుసు, దుర్మార్గ పనులు చేస్తాడు, కానీ ఇంత దుర్మార్గం చేస్తాడని తెలియదు, ఇంత కొంపలు కూలుస్తాడని తెలియదు, ఇంత దుర్మార్గాలు ఇంత ఇట్లా చేస్తాడని నేను తెలీదు అన్నప్పుడు నాకు, అప్పుడు ఆయన అన్నప్పుడు నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయం గుర్తొచ్చిందనమాట. అదండి ఇద్దరికీ ఉన్న ఈ కంపారిజన్ ఉంది ఇది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.